ఏపీలో దూకుడుగా రాజకీయాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. పార్టీ పెట్టి 8 అవుతున్నా సరే పవన్ తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఏదో బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి మద్దతుగా నిలబడుతూ వచ్చారు. కానీ ఇంతవరకు జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఇక నుంచి తెలంగాణ రాజకీయాల్లో కూడా దూకుడుగా ఉండాలని పవన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ మధ్య ఎక్కువగా తెలంగాణలోని నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీ బలోపేతానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా యువత ఓట్లు టార్గెట్గా జనసేన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతుంటుందంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో పార్టీలు ఎక్కువైపోయాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. అటు తెలంగాణలో వైఎస్ఆర్ తనయురాలు షర్మిల కొత్తగా పార్టీ రాజకీయం మొదలుపెట్టారు. పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇటు కమ్యూనిస్టు పార్టీలు ఎలాగో ఉన్నాయి. ఇక కోదండరాం పార్టీ కూడా ఉంది. ఇక ప్రవీణ్ కుమార్ లాంటి వారు బీఎస్పీలో చేరి దూకుడుగా ఉన్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న లాంటి వారు ఇండిపెండెంట్ గా రాజకీయం చేస్తున్నారు. ఇన్ని రాజకీయ శక్తుల మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ మనుగడ సాగించడం కష్టమే. కాకపోతే బీజేపీతో పొత్తులో కొనసాగితే కాస్త బెనిఫిట్ ఉండొచ్చు. ఆంధ్రాలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం జనసేన బీజేపీల మధ్య అంత సఖ్యత ఉన్నట్లు కనిపించటం లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పవన్ బీజేపీని కాదని టీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. అక్కడి నుంచి తెలంగాణలోని బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ కు పెద్దగా సఖ్యత లేదు. బీజేపీ నేతలు సైతం పవన్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ బీజేపీతో పొత్తుంటే తెలంగాణలో పవన్ సత్తా చాటగలరు, లేదంటే అంతే సంగతులు.